నీదు పుట్టుకలో కనికి ఎంతో ఆనందము యేసయ్యా, నీదు పుట్టుకలో కనికి ఎంతో ఆనందము. ఇప్పుడు చెప్తా మార్కు సువార్త 2వ అధ్యాయము 5, 6, 7 వచనములు. రేపు ఆగస్టు 15 కదా, ఇయే చెప్తుంటాం మనం. అది ఏదో నీకు దేశం మీద భక్తున్నట్టు. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా అంటే ప్రతి ఒక్కరు దేవుని కుమారుడే కదండి. కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నానని పక్షవాయు గల మాట చెప్పాను. వచ్చిన కారణం ఏంటి? చెప్పిన మాట ఏంటి? వచ్చింది ఎందుకు? చెప్పింది ఏంటి? వచ్చిందేమో రోగం బాగు చేసుకోవడం కొరకు, చెప్పిందేమో పాపాలు తీసుకోవడం కొరకు. సంబంధం లేనే లేదు కదా. ఆలోచించు అన్నాడు అక్కడ. బోధించేవో బద్దక బోతక, నువ్వు ఆలోచించవలసింది ఏంటంటే పాపాలు క్షమించగలిగే హక్కు దేవుడికి ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారు కూడా దేవుని కుమారుడిగా ఒక గాడిలో కడుతున్న మేము, ఓ దావీదు చెప్పలేదు, అబ్రహాము చెప్పలేదు, పితరులు ఎవరూ చెప్పలేదు, ప్రవక్తలు చెప్పలేదు, భక్తులు చెప్పలేదు, ఎవరు చెప్పడానికి సాహసించని మాట యేసుక్రీస్తు వారు చెప్పారంటే ఇది అబద్ధం అని ఇప్పుడు స్టేజ్ మీద చెప్పాలి. యేసుక్రీస్తు వారికి పాపాలు క్షమించే హక్కు లేదు అని చెప్పాలి. ప్రసంగం హక్కు ఉందంటే దేవుడు దేవుడికి తప్ప ఎవరికి లేదు. అక్కడ నేనంటున్నా, కిందకు వస్తే వాళ్ళు అంటున్నారు దేవుడు ఒక్కడే కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించగలవాడు ఎవడం? శాస్త్రులు పరిచయం మధ్య జరుగుతుంది అది. వాళ్ళు అంటున్నారు దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేది, తర్వాత ఇంకెవడున్నాడు అంటే. ఇప్పుడు బోధించే ప్రసంగికుడు ఎవడైనా కానివ్వండి, ఎని బడే యేసు దేవుడు కాదనేవాడు ఎవడైనా కానివ్వండి, ఈ రిఫరెన్స్ తీసుకొని యేసు దేవుడు కాదు, యేసుకు పాపాలు క్షమించే అర్హత లేదు అని చెప్పాలి. చెప్పగలరా? ఇక్కడ ఒక ట్రిక్ పడతారు. ఎవడికీ లేనిది యేసుక్రీస్తు వారికి ఇచ్చింది ఏంటయ్యా అంటే పాపాలు క్షమించే హక్కు ఇచ్చాడు దేవుడు. నిజమా? అంటే ఏం చెప్తురే ఇప్పుడే చెప్తురే, ఎంత ముందు కూడా చెప్తురే, ఏం చెప్తురు మీరు భలే చెప్తురు కదా. ప్రసంగించాలక్కడ మరి. యేసుక్రీస్తు వారు దేవుడు కాదు, దేవుడికి తప్ప పాపాలు క్షమించటానికి అర్హత ఇంకెవడికి లేదు. కనుక యేసుక్రీస్తు వారు ఇది కావాలని చెప్పాడు. కనుక యేసు దేవుడు కాదని ఏ స్టేజ్ మీదైనా ఏ టీవీ ప్రసంగికుడైనా యేసు దేవుడు కాదని ప్రీచర్ ప్రపంచానికి వదులుతున్న సవాల్ చెప్పగలడా? చెప్తాడా? పిరిగి సన్నాసులు అది చెప్పలేదు. అందుకే టైటిల్ పెట్టిన సన్నాసుల మాటల్లో అని పెట్టిన. ఎందుకు చెప్పలేరు కదా? పైగా వెళ్ళి పైకి అంటున్నారా, లోపల మనసులో అనుకుంటున్నారు. మనసులో అనుకునేవాడు పిరిగి సన్నాసే కదా. ఇగిరి తంతాడని భయం వేసుకొస్తున్నారు అంతే కదా. మరి అడిగి తంతాడేమో భయం, మనసులో అనుకుంటున్నారు. పైకి అంటే ధైర్యం లేదు. ఆనాడు పైకి అంటానికే ధైర్యం చాలేదు. నువ్వే ఎవడవరా పైకి అంటా, నువ్వు పైకి అంటే ఊరుకుంటూ ఉంటావా? ఆయన తరపున మేంది అంతం పడేసి బొర్లిచ్చి మరీది అంతం. అది వాక్యంతో ఉతక స్నానం చేపెడతాం నిన్నైతే. అంతే కదా మరి, తంతం భలే ఇష్టమండి నాకైతే, భలే ఇష్టం. అది సర్రమ్మ దించుతుంటా. ఎవడండి దేవుడు అనేది అసలుకి అనగలండి? అంతే కదండి. ఎంత గొప్పోడంటే తండ్రి ధర్మశాస్త్రంలో రాసుకుంటే వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉంది, సంఘంలోకి వచ్చి వాక్యాన్ని ఆపోసన పట్టుకుంటే. అండి పేతురికి ఎలా ఇచ్చాడండి, భూమి మీద ఏంటిని బంధిస్తే అది బంధిస్తా, హక్కు ఎవరికుంటే చెప్పండి. ఒక అభిమేలకు కుటుంబ గర్భాన్ని ఆపాడంటే అబ్రహాం గారి విషయంలో ఎంత గొప్ప ధన్యత మీరు ఆలోచించండి. ఒక మోసని ఎన్నుకొని సముద్రం చీల్చాడంటే అది ఎంత గొప్ప ధన్యత మీరు ఆలోచించండి. ఎవరి వల్ల వస్తుంది? సముద్రాన్ని ఆపాలంటే దేవుడే ఆపాలి, గర్భాన్ని ఆపాలంటే దేవుడే ఆపాలి. కానీ నిన్ను కూడా దైవస్థానంలో పెట్టాడు కదండి. పరోగు దేవుడు ఎవరు? ఎవరు పేరున్న దేవుని పిల్ల? అలాగే దేవుడా ఆయన చెప్పుకున్నాడా? దేవుడు చెప్తున్నాడు అంటే ఎంత ప్రేమ. నా మాట విని 6 లక్షల కాల్పలు నడిపిస్తున్నాడే నిజంగా నా కొడుకు దేవుడు. ముద్దుగా అనట్లక్కడ కష్టాన్ని చూసి ఇచ్చాడు సర్టిఫికెట్. అక్కడ
అంతేకాదు వాక్యం నేర్చుకుంటే నిన్ను కూడా దేవుడే అన్నాడు రా, నువ్వు కూడా దేవుడు వేరే నాయన. అదే లేదా మాట, ఆ మాట వరకు అర్థం చెప్తే ఇప్పుడు నీకు ఎందుకన్నాడు. 10:34 యోహాను సువార్త. అందుకు యేసు, మీరు దైవములను నేను అంటుదని. అరే రే, ధర్మశాస్త్రం చదవలేదా మీరు? ఓ శాస్త్రులారా, ఓ పరిసయ్యులారా, నన్ను తృణీకరించే వారులారా, నేను దేవుడిని చెప్పుకొనిచున్నానా? నేను దేవుడిని చెప్పుకొనిచున్నాను కదా, మీరు అనుకున్నట్టుగా దేవుడిని చెప్పుకొనిచుంటున్నాను కదా. వాళ్ళు అదే అడుగుతున్నారు, దేవుడిని చెప్పుకుంటున్నాడు, దైవ దోషం చేస్తున్నాడు అంటే యేసుక్రీస్తు వారు దేవుడిని చెప్పుకున్నాడా? చెప్పుకున్నాడు. అంటే దైవ దోషం ఎలా అవుతుంది? అప్పుడు ఉంటున్న మాట, మీరు కూడా దైవములని, అంటే వాక్యం గొప్పగా నేర్చుకుంటే మీరు కూడా దైవములే అని నేను అన్నాను కదయ్యా, అన్నాను కదా. ఎక్కడున్న ధర్మశాస్త్రంలో మీరు చదువుకోవట్లేదా ధర్మశాస్త్రాన్ని? చూడు ఒకసారి 82:6 కీర్తన. మీరు దైవములనియు, మీరు అందరూ సర్వోన్నతుని కుమారులనియు. నేనే సెలవిస్తున్నా, దైవములు సర్వోన్నతులైన కుమారులు, దైవ కుమారులు. మీరు దేవుని కుమారులు, పైగా దైవములు. అండ్ వాక్యం నేర్చుకొని వాక్యం ప్రకటించేవాడిని దేవుడు అన్నాడంటే యేసుక్రీస్తు అది ఎవరండి? వాక్యం నేర్చుకుంటున్నాడా? వాక్యం కదండి ఆయన. అండ్ వాక్యం వచ్చిన వాడినే దేవుడు అంటే వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారు దేవుడు కాదా ప్రియమైన దేవుని పిల్లారా? వచ్చిన నిన్నే దేవుడు అంటున్నాడు ఆయన. అలాంటిది వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారు దేవుడు కదా ఎలా బోధిస్తాం మనం? వచ్చినోడే దేవుడైతే వాక్యమై ఉన్న ఆయన దేవుడు కాదని కనీస జ్ఞానం లేకుండా యేసు మీద నిందలేడు ఎంతవరకు సమగొండి అసలు గెలకి ఎలా ఎలా చేస్తారు వీళ్ళు? ఎలా చేస్తారు ప్రియమైన దేవుని పిల్ల? వీళ్ళకి అర్థమవుతుందా బైబుల్? వాక్యం ఎవరికి వచ్చినా వారే దైవములు. అది వచ్చిన వాడు దైవంతో సమానమైతే, దైవం అయితే మరి వాక్యమైన యేసుక్రీస్తు వారు దేవుడు కాదా? దేవుడు కాదా? లేఖనము నిరర్థకము కానేరదు కదా. మరి చెప్పిన మాట 35:10 యోహాను సువార్త 10:35 లేఖనము నిరర్థకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారే దేవుని చెప్పిన, నేను దేవుణ్ణి చాలు. లేఖనం నిరర్థకం కాదు కదా, వాక్యం వచ్చిన వాడు దేవుడు. మరి వాక్యం యేసుక్రీస్తు వారు దేవుడు కదా? 1:1 యోహాను సువార్త, ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం వచ్చిన వాడే దేవుడితో చూసుకుంటుంటే సమానంగా పోల్చుకొని అలాంటిది వాక్యమైన యేసుక్రీస్తు వారు దేవుడు కదా, రాయించాడు కదా ప్రియమైన దేవుని పిల్లారా. అసలు ఈ దీని గురించి ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది? ఏమండి ఎందుకు మాట్లాడాలి? యేసుక్రీస్తు వారు దేవుడా, యేసుక్రీస్తు దేవుడు కాదా, ఆయనకు పెండ్లైందా? ఫస్ట్ చెప్పిన పెండ్లు అయ్యి ఉంటే మేము ఖచ్చితంగా పెండ్లు అని చెప్తాం. మేము దాయం కదా, మేము లేఖనం దాసం ప్రకటించం కదా. అవును పెండ్లైంది, పెండ్లు అయితే పెండ్లు అయిందని చెప్తాం అంతే. పెండ్లు అయితే పెండ్లు అయిందనే చెప్తాం. పెండ్లు కానప్పుడు పెండ్లు అయిందని మీరంటే మేమేలా చెప్తాం? ఆధారం ఏముంది మీకు? ఆధారం ఏముంది? ఆయన వయసే 33 సంవత్సరాలు, అది వయసే 33 సంవత్సరాలు. ఇంకెక్కడ ఎప్పుడు చూసినా శిష్యులతో గడుపుతున్నాడు. శిష్యులు లేకుండా యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారు మీరు చెప్పండి? శిష్యులు లేకుండా ఎక్కడికి వెళ్ళారు? మరి ఏ శిష్యుడు రాయరా అండి? మా యేసుక్రీస్తు వారికి పెళ్ళి లేదని ఎవరైనా రాయరా అండి? రాస్తారు కదా శిష్యులు. రాయక పరిశుద్ధాత్మ ప్రేమతో రాయబడ్డ మాటలు అబద్ధం ఎందుకు రాస్తారు? ఒకవేళ యేసుక్రీస్తు వారికి పెళ్ళైతే చెప్పడానికి మాకు అభ్యంతరం ఏంటి? అవును పెళ్ళైంది చెప్తాం, కానప్పుడు ఎలా చెప్తాం? ఊహించుకుంటూ చెప్పేస్తావా నువ్వు? ఊహించుకుని చెప్పేస్తావా? మగ్నాన్ని మరి పొద్దున్న 6 పూట వెళ్ళిందండి, ఎంత ఆత్రుత. ఓకే, ఎంత ఆత్రుత అంటే ఆ వాక్యం అంటే అంత ఇష్టం. మరి వాక్యం అంటే అంత ఇష్టం? వాక్యాన్ని ప్రేమించుడు పరిగెడతావు, వాక్యాన్ని ప్రేమించుడు తరుముతుందని నిన్ను ఇంట్లోనే ఉన్నదో ఎప్పుడు వాక్యం విందామా, ఎప్పుడు వాక్యం విందామా, ఎప్పుడు వాక్యం విందాం పరిగెడుతుంటుంది ప్రాణం. చనిపోయి తిరిగి లేస్తానన్నాడు, వెళ్ళి చూడాలి అంటే ఆతృత ఉంటే మగ్గులను మళ్ళీ కేసు కట్టేస్తావా? శారా ఎక్కడ, ఈ క్యారెక్టర్ ఎక్కడదో, ఈ క్యారెక్టర్ ఎక్కడది?
ఏడు దయ్యాలు పట్టి భయంకరమైన స్థితిలో ఉంటే యేసుక్రీస్తు వారు ఎల్లగడితే కృతజ్ఞత కలిగి యేసుక్రీస్తు వారితో సువార్త ప్రయాణంలో ఒక భాగస్థురాలిగా ప్రయాణించింది మగ్దలేనే. ఏడు దయ్యాలంటే మామూలు విషయమా? అయ్యా నా అసలు ఊరకున్నత్యా? కృతజ్ఞత జీవితంలో నీ బ్రతుకు మారిందంటే కృతజ్ఞత కొరకు పరిగెత్తుతున్నావు. ఇది తప్ప ఎలా అవుతుంది? ఇది ఎలా అవుతుంది తప్పు? కనుక వాడి దగ్గర పాసలేదు. ఇంకెవడున్నాడు? శరీరంలో దచ్చాడట పాపి కాబట్టి. వీడికి ఆధారం ఏంటి? ఎప్పుడు చూసినా పాపులతో సొంకులతో స్నేహం చేస్తాడు. మరి ఎవరితో చేయమంటావు? ఎవరితో చేయమంటావు? నీలాంటి బ్రబక్కతో చేయమంటావా? నువ్వు పాపే కదా, ఎవరితో చేయాలి స్నేహాన్ని? పాపులతో చేస్తాడు. అందుకే వచ్చాడు, రోగులకే వైద్యుడు, పాపులకే దైవం. ఆయన వచ్చింది అందుకు కదా. ఆయన కాన్సెప్ట్ అది. మరి ఎవరితో ఉండాలి అంటే ఆడితో స్నేహం చేస్తే ఆ నెల స్నేహం చేస్తే ఈడు ఆడు అంత బలహీనమా? ఆరు నెలల స్నేహంలో ఈడు ఆడు ఆడు అయిపోతాడా? 20 ఏళ్ళగా హైదరాబాద్లో ఉంటాను, ఆంధ్ర నుంచి వచ్చి మాట మారలా మనసు మారలే. అప్పుడప్పుడు కాస్త పురుషులు అన్న పదాలు ఎందుకు వాడతామంటే నీకు అర్థం బాగుంటుంది కాబట్టి. అది నంజుకోవటం అంటారు దీన్ని. మాట మారిందా? గట్లేంద్రా బయ్యి వచ్చిందా? లేదే. అలా చెప్పలేము ఆ వాక్యం. అలా కూడా చెప్పగలం, అలా కూడా చెప్పగలం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, వీళ్ళు ఏందయ్యా అంటే ఇలా ఉద్దేశం అదే. యేసుక్రీస్తు వారు ఎక్కువగా పాపులతో స్నేహం చేశాడు కనుక పాపి. అందుకే రోమా సామ్రాజ్యం సిలువే చంపేసింది. చచ్చాడు పాపి అయితే చచ్పోలా ఆయన, నీలాంటి పాపిస్తుల కొరకు చచ్చిపోయాడు. అది నేను చెప్పట్లా, ఆనాడు ఒక ఆయన చెబుతున్న మాట. ఇప్పుడు నువ్వు చూడు నాన్న స్వామి, నానా ఇంకా నన్ను చూడు. ఇప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయము 47 నుంచి చూడు, 49-50. ప్రధాన యాజకుడుగా ఉన్నాడు యెరూషలేముకి కయప. మీకేం తెలుసురా చెబుతున్నాడు ఆయన. నేనంటున్నా ఆయన అంటున్నాడు, నీకేం తెలుసురా? మన జన్మంతయు నశింపకుండా ఉన్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవట యుక్తం. ఆయన చచ్చిపోతేనేరా మీకు మోక్షం? మీరు ఆలోచించుకోరట్లా. ఆయన చనిపోతేనే మీకు మోక్షం. మన జనమంతా నశించిపోకుండా ఉండినట్లు ఒక మనుషుడు మరణించటం. దావీదు మరణిస్తే జరిగిందా పుణ్యం? నీకు వచ్చిందా? మోషే మరణిస్తే నీకు వచ్చిందా? లేదే. పాప విముక్తి కలిగిందా? ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారి మరణంతో పాప విముక్తి కలుగుతుంది. కయప చెబుతున్నాడు ప్రధాన యాజకుడు. ఎంత మంచి మాట అండి, అసలు ఎంత మంచి మాట. మేము చెబుతున్నాం ఆ మాటనే. లేదే, ఆ సంవత్సరం యేసుక్రీస్తు వారు బ్రతుకున్న కాలంలో ఆ సంవత్సరం ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కయప. ఆయన చెబుతున్నాడు, ఏ నీకు ఏం తెలియదు లోన్ ముసుకునే, నేను చెప్తున్నా అయ్యగారు కదా అన్నాడు. అంటే చదివాడండి కయప, యేసుక్రీస్తు వారు చదివారు. ఈయన మరణిస్తేనే కదా లోకానికి పాప విముక్తి చెప్పేశాడు. ఆయన మరణంతో ముడిపడిందిరా మీ పాప విముక్తి అని. ఆయనలో పాపం ఉంటే ఎలా వస్తుందిరా? ఆయనలో ఉంటే ఎలా జరిగింది అంటే ఆయన స్నేహం చేస్తే తప్ప. అవును స్నేహం చేస్తాడు, వచ్చింది వాళ్ళ కొరకు కాబట్టి. ఇప్పుడు డాక్టర్ గారు వైద్యం చేస్తున్నాడు అంటే ఇప్పుడు డాక్టర్ గారు ఏమనాలి? ఏమంటే ఇవాళ ఎవరికి వద్దు చేశాం, అమ్మా ఒక ఆమె వచ్చింది, అమ్మా గజ్జి దొరద దోసు బోల్ ఇప్పటికి ఓర గజ్జోడ దూరం జరిగంట భార్య బా. ఎంత ట్రీట్మెంట్ చేశారండి ఆమెకి, నిజంగా ఆ తల్లి పుణ్యం పెట్టుకుంటుందండి. మీ కష్టంతో ఆ తల్లి నిజంగా మరొక ప్రాణం వచ్చిందండి ఆమెకి. ఎంత ప్రేమించిద్దండి, చెడు రక్తాన్ని మొత్తాన్ని పిండి ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యతో డిస్కషన్ చేస్తుంటే వింటానికే అకలింపుగా ఉంటుంది. ఆమె ఏమంటుంది, నిజంగా కొద్ది కష్టపడ్డా ఆమె చాలా అదృష్టవంతురాలు కదండి అక్కడ. అంటే ఎంత ప్రేమగా చూసుకుంటుంది అక్కడ, చిచి 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 గజ్జి తా వంటకు వచ్చాడు ఒక వారం పడి దూరం ఉండు అంటదా? అంటదా? పాపుల కొరకు వచ్చాడంటే ప్రాణం పెట్టాలి చూపిస్తూ వారికి. ఈ మనసు లేకుండా పాపలతో స్నేహం చేసింది, కుక్క కుక్కతో చేసింది, పంది పందితో చేసింది, నక్క నక్కతో చేసింది. జంతువులకు పోలికేంట్రా చూపిస్తూ వారికి ఎట్లా మనిషి? అందుకే 58 ఎనిమిది దేశాలు
చెప్పేశాడు లైఫ్ నీ దుర్మార్గపు తలంపులు నా తలంపులతో సరిపోవు. నేను ఎక్కడ ఆకాశంలో ఉన్నాను, నువ్వు ఎక్కడ భూమి మీద ఉన్నావు, అర్ధక ప్రయాణతీయరా, నీ సెల్ సిగ్నల్ మూలకెత్తిన కదా దరిద్రుడే, అలాంటిది నీ తలంపు ఆకాశమంత ఎత్తుకెళ్తిగిద్దే చెప్పేశాడు. అర్థం అవ్వాలి కదా ప్రియమైన దేవుని పిల్లారా. యేసుక్రీస్తు వారిని అనాలంటే కై పనగలుగుతున్నాడండి. ఏ ఇంకేం తెలియదు కొండవే, ఓ పెద్ద మాట్లాడుతుంటారు, ఆయన మరణమేరా మీకు రక్ష చెప్పేశాడు. లేదు లేదు, యేసుక్రీస్తు వారి మరణం పాప విమోచనకి మార్గం కాదు అని ప్రకటించాలి ఇప్పుడు మళ్ళా. ఎందుకంటే మరి దేవుని కుమారుడే కదా, తమరు అనుకుంటున్నటువంటి సింపుల్ దేవుని కుమారుడే, ఆయన దేవుని కుమారుడే, అవును బైబిల్ అలాగే ఉంటుంది, 90% అలాగే ఉంటుంది, మరి అవును అందరు దేవుని కుమారుడే, ఎవడు చనిపోతే పాప విముక్తి కలిగిందో పేర్లు ప్రస్తావించండి సార్ స్టేజ్ మీద, అన్ని వల్ల అవుతుందా? యేసుక్రీస్తు వారికే పాపాలు క్షమించటం కానీ ప్రాణం పెట్టడం కానీ నీ పాపాన్ని తీయటం కానీ ఆయనకెందుకు సాధ్యమైంది? ప్రత్యేకించి ఆయనకే ఇచ్చాడా? దేవుడు దైవత్వాన్ని వదులుకొని వచ్చాడు, అందుకు ఇచ్చాడు. అక్కడ నువ్వు దేవుడి నుంచి వచ్చావు దైవత్వాన్ని పొందుకోవాలని, నువ్వు పొందుకోవటం కాదు కదా. అస్సలకి పొంతు పిలాత అమ్మ మొగుడు అంటే నమ్మని నిన్ను, ఆడు కూడా అంతే జనాలు సంతోషపెట్టాలని ఆ సపోర్ట్ చేస్తాడు. పైగా ఏమో నాకేం పాపం కనపట్ల అంటాడు, ఇలా పెట్టి చేతులు, ఏమో నాకేం పాపం కనపట్ల, ఎటకారమా పిలాతకి అంత మనసు ఉందా, ఒక గవర్నర్కి అంత మనసు ఉంటుందా ప్రాణభిక్ష పెట్టడానికి, మనకు రాయించేది పరిశుద్ధాత్మయుడు, అది మనసు చూడండి ఒకసారి, అది మనసు చూడండి. పైగా జనాల మీదకి ఈ నిరపరాధి రక్తము నా మీదకి రాకూడదు, మా ఇంటి మీదకి రాకూడదు, సంఘం వేడు చెప్తావు రోజున అంటే లిస్టు వచ్చినప్పుడు చెప్తా అది ఉన్నాడా. మనకేమనిపించింది అట్టి పిలాతి ఎంత బాగా చెప్తాడు, అది మనసులోది, ఎవరి మనసులోది ఎవరికి తెలుసండి, దేవుడు తెలిసిపోతాడు కదా ప్రియమైన దేవుని పిల్లారండి. అందుకే వాళ్ళు మనసులో అనుకుంటే పైకి చెప్పేశాడు, పాపాలు క్షమించేయకు నాకేముందిరా, ఎందుకు లోపల అనుకుంటారు బయటకు చెప్పే దమ్ము లేని వాళ్ళారని చెప్పేశాడు అక్కడ మార్కు సువార్తలో అధ్యాయం 5-7 కదా కదా ప్రియమైన దేవుని పిల్లారా. కీర్తన గ్రంథము 82:7 అయినను ఇతర మనుషులు చనిపోనట్లు ఇక్కడ మనకేమర్థం అవుతుంది, ఇతర మనుషులు చనిపోనట్లు మీరు చనిపోదురు అంటే సాగు ఎవరికైనా ఒకలాగే ఉంటుంది, కాకపోతే దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి. అది ఎవడైనా రైస్ వండుకుంటాడు, ఎవడైనా కూరగాయలు తెచ్చుకుంటాడు, ఎవడైనా ఆయిల్ ప్యాకెట్, ఎవరి పేరు తేడా ఉంటాయి, ఫ్రీడమ్, విజయ, టాటా అని. కానీ ఆయిల్ ఒకటే, సన్ఫ్లవర్, గ్రౌండ్నట్ అన్నీ ఒకటే, ఆయిల్ వేరు మారు, కానీ తినే పద్ధతి వేరు. అక్కడ ఏకంగా లక్షరూపాయలు ఒకటి తింటాడు, అక్కడ మంచిగా గుడిలో కూర్చొని చాపేసుకుని హ్యాపీగా లైట్ చిన్న బుడ్డు బుడ్లు పెడితే ఒకటి తింటాడు. ఎవడు తిన్నా అదే రైస్, ఎవడు తిన్నా అదే వెజిటేబుల్స్, ఆయిల్ చేంజ్ అవ్వచ్చు పేర్లు, కానీ తినే పద్ధతే తేడా. కనుక క్రైస్తవుడికైనా క్రైస్తవేతడికైనా సావు ఒకలాగే ఉంటుంది, ఎలాగైనా ఉంటుంది, అంతే సావు ఒకలాగే ఉంటుంది, సావు అంతే. అది దాని రూపాలు వేరు, నీళ్ళలో పడి చనిపోవచ్చు, కాలు తెచ్చిపోవచ్చు, యాక్సిడెంట్లో పోవచ్చు, ఎలాగైనా పోవచ్చు, సావు అయితే ఒకటే, అన్యుడికైనా క్రైస్తవుడికైనా దాంట్లో ఏం తేడా లేదు. అది నిర్లక్ష్యం. డ్రైవింగ్లో పోయామనుకో నిర్లక్ష్యం, రోడ్డు మీద వెళ్ళి ఏదో గుద్దిందనుకో నిర్లక్ష్యం, ఆరు పడతాం తప్పుకో, ఎందుకంటే సొల్లు సొల్లు పెట్టామంటే ఇంకా ఏమైనా సరే రోడ్డు మీద ఏమన్నా ఉన్నాయి. చాలామంది మ్యాన్ హోల్లోకి వెళ్ళిపోయారు, ఎందుకు మరి ఫోన్లో మాట్లాడే ఫ్రెండ్ అంత గొప్పడు కదా మరి, అందుకే ప్రాణం తీసుకోండి మ్యాన్ హోల్. అది చెబుతుంది పాప, ఒరే వాన పడింది జాగ్రత్త, నేను కనపడరా చెబుతుంది, కనపడపోయినా పర్లేదు నేను ఈ కాడికి వస్తా అంటే కదా చూడని చెప్తాను దానికి. అడు క్రైస్తవుడు అవ్వచ్చు, క్రైస్తవుడు ఎదురు అవ్వచ్చు, సాగు ఒకరికొకరాకు వస్తుంది, ఎలాగైనా సాగు వస్తుంది అంతే. కానీ సచ్చే ముందు ఎలా చావ తెలుసా, మేకం చూడు ఎక్కువద్దు. ఉదాహరణలో ఆదివారం వేట మాసంలో పేరు తింటే కదా దుర్మార్గంగా తింటాడు అయితే, అది ఆదివారం పూట ఏ 4-5 అడ్డలు ఉంటాయి మనకి, మహా అయితే ఒక చేప ఉంటుంది, ఒక రొయ్యి ఉంటుంది, చేపల రకాలు ఉంది మనకి, ఒకటే జాతి చేప జాతి, రొయ్య జాతి, మేకల జాతి,
కోల జాతి కావాలి నాలుగు. 90% ఎవడో ఆదివారం పూట కూరగాయలు అమ్ముకోడు, పప్పు అసలు తిండం. కనుక వాటిని ఆలోచించు, అవి పుట్టింది ఎవరి కొరకో, సచ్చేది ఎవరి కొరకో, ఎన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి ఎక్కడదండి ఈ చేప, మా బందరు దగ్గరదేనా? కాదు కాదండి, అది ఇంకా పైనుంచి వచ్చిందండి చెన్నై. ఆహా, ఎందుకు రావులపాలెం కొబ్బరి బొడాలు పెద్ద టేస్ట్ ఉండవు మనకి, బెంగళూరు పేరు చెప్తే బాగుంటాయి కాబట్టి కదా. అక్కడి నుంచి వచ్చి నీ ఇంట్లోకి వచ్చిందంటే కిలోమీటర్ లెక్కేస్తున్నాడు. అది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసింది నీ కొరకు మరణించడానికి ఒక ప్రాణి, ఎన్ని కిలోమీటర్లు దుబాయ్ నుంచి రంజాన్ వచ్చిందంటే 58,000 రూపాయల కాస్ట్ ఒక పొటేల్ నీకోసం వస్తుంది ప్రయాణం చేసి ఫ్లైట్లో. ఎక్కడ దుబాయ్, ఎక్కడ ఇండియా, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ నీ ఇల్లు? కిలోవా, అరకిలోవా, రెండా, సుత్తాలు వస్తే ఐదా, లెక్కేస్తాడు కిలోమీటర్లు కేజీలు. అది తినే స్టైలు. ఇప్పుడు కక్కిస్తాడు దీంట్లో, అంత ఈజీగా వదలడం అది ఏదనుకుంటున్నా మాట. అదే చెప్తున్నా, తినే ప్రతిదీ బలైపోతుంది కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి. దేవుడు కొరకు మనిషిగా సావకోకుండా వాక్యం వచ్చిన వాడు దేవుడై దేవుడిగా చనిపోవాలి. యేసుక్రీస్తు వారు మన నలుగా చనిపోయాడా, దేవుడిగా చనిపోయాడా? దేవుడిగా చనిపోయాడు. ఎలా చెప్పగలం? తిరిగి లేచాడు కాబట్టి. నువ్వు తిరిగి లేవాలిగా, దేవుడిగా చనిపోతేనే తిరిగి లేస్తావు. నరుడిగా చనిపోయామనుకో అంతే, నరకానికి వెళ్ళిపోతాం. నరుడిగా ఉన్నప్పుడే వాక్యం కొరకు వేగనపడి ప్రతి బిట్టు కౌంటే, తినే తిండి దగ్గర నుంచి, వాడుకునే వస్తువు దగ్గర నుంచి, పడుకునే పడక నుంచి మెత్తటి కర్రాలు పొరుగు కావాలి నాకు. 5-10 inches ఉండాలి పెద్ద ఎద్దాం. బాగా పడుకున్న గంటలు లెక్కేస్తాడు అది. ఎందుకంటే సెల్ఫోన్ చెబుతుంటే తెలుసా మీకు, ఒక యాప్ డౌన్లోడ్ చేసి పెట్టానుకోండి, ఎన్ని అడుగులు వేసావో చెప్పింది అది. సార్ ఈ రోజున మీరు 4,373 అడుగులు వేశారు అంటది. ఎలా చెప్పింది అది? దాంట్లో ఉంటుంది మరి. నువ్వు యాప్ కాదండి, నేను యాప్ అని చెప్పాను కానీ యాప్ కాదు, దాంట్లో ఆటోమేటిక్గా సెల్ఫీ ఉంటుంది. జేబులో పెట్టుకొని ప్రయాణం చేసామనుకోండి, నీ అడుగులు చెప్పేస్తుంది, పైన మెసేజ్ చేస్తే సారి నచ్చడని అది. మరి బైబిల్ చెప్, బైబిల్ అడగదా అండి? బైబిల్ అడగదా? ప్రతీది అడిగింది. అడిగింది అంటే నీ దగ్గర ఆన్సర్ ఉందా? సావు వస్తుంది, సావు గురించి పక్కన పెడతాం, సావు వస్తుంది అంతే. అది అది మనం ఉన్నంత కొరకు అది రాదు, అది వచ్చిన వరకు మనం ఉండవు. సో దాని గురించి మనకు అసలు సంబంధమే లేదు అది. కనుక అసలు దాని గురించి మ్యాటర్ ఇక్కడ, చనిపోవడానికి ముందు దేవుడిగా చనిపోవాలి, దైవత్వంతో చనిపోవాలి, దైవ గుణంతో చనిపోవాలి, దేవుడు అంటే ఆసక్తితో చనిపోవాలి, వాక్యం నింపుకొని చచ్చిపోవాలి. అది సావు వస్తే అలా రావాలండి, లేకపోతే తిరగబడిద్ది. ఇలాగ వస్తుందా? యేసుక్రీస్తు వారు పాపి కాడుసులో మరణించాడా, మరి తిరిగి లేచాడు? ఎవరు లేచాడు రా భూమి మీద తిరిగి లేచాడు చెప్పండి, ఎవరు లేచాడు? లేచాడు ఎవరు? పాలనలో లేచాడా? ఎవరు లేవడం? ఎవరు లేచాడు భూమి మీద? ఎవడు లేవడం? ఒక్కడిని లేచాడు, అతనికి సావు లేదు కాబట్టి. మరి ఈ సామె ఏంటి? అది నువ్వు సస్తే బతకాలి కాబట్టి చూపించిన కొరకు ప్రాక్టికల్గా వచ్చాడు ఆయన. అది యేసుక్రీస్తు వారు భూమి మీద 33.5 years మొత్తం ప్రాక్టికల్. ఇదిగో ఇది తినాలి, ఇలా ఉండాలి, ఇది అనాలి, ఇది అనకూడదు, ఇది ఉండాలి, ఇది ఉండకూడదు, ఆయన చేస్తూ చూపించాడు ప్రాక్టికల్. టీచర్ కూడా ఒక గంట సేపు తీసుకెళ్ళి ల్యాబ్లోకి, ఎప్పుడు ల్యాబ్లో ఉండిపోద్దా ఏంటి టీచర్ ఉంటుంది, గంట తీసుకెళ్ళి మొత్తం చూపించింది, గ్లౌజ్ వేసుకుంటుంది, మిమ్మల్ని వేసుకోమంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది, కళ్ళ కాజు పెట్టుకుంటుంది, అన్నీ చెప్పింది, అంత అయిపోయినాక టప్ప ల్యాప్ మూసింది, లాక్ అంటది, బయటకు వచ్చేది. ఎంతసేపు ఉంటుంది? గంట. అంతే కదా ల్యాబ్. యేసుక్రీస్తు భూలోకం అన్నది ల్యాబ్లోకి వచ్చాడు, స్టూడెంట్గా మన అందరం పిలిచాడు, శిష్యులు స్టూడెంట్స్ అంటే అందరం పిలిచి ఇలా 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 ఏం పోతున్నా పోయాడు. ఇప్పుడు మనం ఏం చేసాం? ఇప్పుడు ల్యాబ్లోనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి? తాళం తీసుకొని పారిపోదామా? రాదు.
టీచర్ వచ్చే సమయానికి ల్యాబ్లో ప్రతిదీ కూడా ప్రయోగం చేసి టీచర్కి చూపించనుకోండి, అప్పుడు ద్వారం తెలుస్తుంది. అది నేనే మార్గం. అది ఇప్పుడు మనం ఎక్కడున్నాం, కొద్ది కాలం ల్యాబ్లో ఉన్నాం, భూలోకమైన ల్యాబ్లో ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి అని ఏం చెప్పిండు, ప్రయోగం, మాస్ ప్రాక్టీస్, మాస్ ప్రాక్టీస్. అది ఇంటికి ఇస్తారు సిటీ బీటీ టీటీ అని, క్లాస్ వర్క్ ఆ వర్క్ ఈ వర్క్ అదేదో అక్కడే ఉంటే, అక్కడే ఉన్నాడు ఇప్పుడు, అక్కడే ఉన్నాం మనం. చేయాలి, టీచర్ రేపు మార్నింగ్ వస్తాడు, చేసి చూపించాలి, మెచ్చాలి, అప్పుడు ప్రమోట్ అవుతావు, దృష్టిలో పడతావు, తర్వాత నీ లైఫ్ బాగుంటుంది. అంతే, రేపు పొద్దుపొద్దు నువ్వు కూడా ల్యాబ్ టెక్నీషియన్ ఎక్కడైనా సరే జాబ్ చేసుకుని బతకచ్చు. కనుక బైబిల్లో ఉన్నటువంటి మాటలు పరిపూర్ణంగా స్వీకరిస్తే, నేర్చుకోగలిగితే సాగుతుంది. అవచ్చు సాగు గురించి పక్కన దాని గురించి మ్యాటరే కాదు, కానీ మరణం అన్నది మాత్రం ఖచ్చితంగా వాక్యం ఉండే మరణించాలి. ఇంకా ఏమున్నా వాళ్ళు చెప్తారండి, తెలుసా మీకు, శవం దగ్గర అందరూ వాళ్ళు అటు ఇటు చూస్తారు, వాళ్ళు చెప్తారు పొరపాటున శవం దగ్గర బ్రాస్లెట్లు వాచ్లు ఎవరు పడ్డాయి అనుకోండి, అటు ఇటు చూస్తారు, సీసీ కెమెరా ఉండాలని చూస్తారు, అంతే, బుల్లెట్ ఆపుతారు, మాసు గుడ్డ కడతారు, వెనకాల నెమరుగుడ్డలు గుడ్డ కడతారు, మొత్తం కట్ చేసి పడేస్తారు చేతులు, శవం మీదే అన్ని వెతుకుతారు, కథ వెళ్ళిపోతారు. అంటే శవదోపిడి. కానీ వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కానీ వాళ్ళలో ఉన్నటువంటి వాక్యాన్ని కానీ నువ్వు దోయలేవు, అది నేర్చుకోమని చెప్పాడు ఆయన. 3:16 గలతీ, సారీ 3:26-27 గలతీ. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు దేవుని కుమారుడు అంటే మనందరం దేవుని కుమారులమే, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడే. ఎవరికి వెళ్ళి ప్రత్యేకత ఆయనకి ఎందుకు ఉన్నాయంటే, ఆయన దైవత్వాన్ని వదులుకొని ప్రాక్టికల్ లైఫ్ నీకు చూపించే కొరకు భూలోకానికి వచ్చాడు. అంతేగాని చిన్న సూపు చూడకూడదు. మనం కూడా చూస్తుంటాం బిచ్చి పొడనుకొని బయటకు పెట్టారంట, ఎక్కడి నుంచి, మాతృశోరు నుంచి బయటకు వచ్చినాక ఒక్కటి తెక్క బుట్టి ఒక్కటే ఫోన్ పెట్టిందంట, అంతే 4 ఆడీలు వచ్చాయంట, మేనేజర్గా విలువనంట, బెచ్చపోడు అంతే, కుమ్మేశారు అంతే బౌన్సర్లో, బెచ్చపోడు కదా అని చెప్పేసి పిచ్చపిచ్చగా మాట్లాడకూడదు. బౌన్సర్లు బాధ్యత ఎక్కడ తెలుసా, అది అయ్యా మాకు తెలియదు, అయ్యా మాకు క్షమించండి అయ్యా, ఇంకా క్షమాపణ లేదు, ఇంకా బౌన్సర్లు దిగారంతే, బాగులేక ఫుట్బాల్ ఆడుకున్నారంతే, నీ షోరూమ్ ఎంతో ఇప్పుడు చెప్పు, చెక్కించిపోతాను ఒకటే మాట అంతే, తెల్లకల్లి చూశాడు. ఎందుకు, ఒక మనిషిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఇది నువ్వు నేర్చుకోగలిగితే దేవుణ్ణి ఆకారం ధరించుకుని, 1 తిమోతి 2:5 నీకు దేవుడికి మధ్యవర్తి ఆయన. అంత మాత్రం సింపుల్గా మాట్లాడతావా, దేవుడు కాదు పెండ్లైపోయింది పాపి ఎన్నంట అనేస్తావా, ఉత్తికి ఆరేస్తా అన్నాడు. అది నా మాట అగ్ని వంటిది కాదా, బండలు బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అంటే అర్థమేంటి, బండగా క్రీస్తు, క్రీస్తు మీద పడేసి నేను ఒక కొట్టు కొడతా నేను, అంటే మామూలుగా దండం రా అని చెప్పాడు, మామూలుగా దండం ఊడిపోతాయి అంతే. అది ఆలోచించండి, ఎట్ట కొడతానో చెబుతున్నాడు, బండకేసి కొడతా అంటున్నాడు. అది